అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఈనాడు నేను సైతమని పార్టీ పిలుపునివ్వగా 175 నియోజకవర్గాల్లో కూడా జనాలంతా కూడా రిలే నిరాహార దీక్షకు ప్రారంభమయ్యారు. అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కలెక్టరేట్ ఎదుట ఈనాడు రిలే నిరాహార దీక్షకు మేము కూర్చోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు వారి కుటుంబ సభ్యులే కాకుండా లాస్ట్కి అతనేదో జైల్లో ఉన్నాడు 16 నెలలు 16 రోజులైన చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలనే కక్షపూరితంగా ఆయన ఈనాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రిలో రిమాండ్ పంపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోట్ల రూపాయలకి లెక్కాచారం ఆడిటింగ్ ఎవరి 1 రూపీతో సహా ఉందని ఆ స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ గారే ఎండి గారే సాక్షాత్తు చెప్తున్నారు. ఈ దీని ఒక నిదర్శనము కక్షపూరితం అనేది రాష్ట్రంలో ఉన్న ఐటీ రంగంలో ఆనాడు స్కిల్ డెవలప్మెంట్లో అభివృద్ధి చెందిన పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10,000 మంది రోడ్లేకి వచ్చి ఈనాడు నిరసన తెలియజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో నాయకులు కానీ ప్రజా సంఘాలు వర్గాలు మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు, అటువంటి వ్యక్తి ఆయన నిప్పుకు చెదలు పెట్టదు, కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు, ఆ వ్యక్తి పైన దుర్మార్గంగా ఈనాడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి రిమాండ్కు రాజమండ్రికి పంపించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అటువంటి వ్యక్తిని ఈనాడు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా కూడా చంద్రబాబు నాయుడిని కాపాడుకుంటాం, పార్టీని కాపాడుతాం, అందరినీ కాపాడేకి మా తెలుగుదేశం పసుపు చొక్కా వేసుకున్న ప్రతి సైనికుడు నడుము బిగించి ఈనాడు రోడ్లలోకి వచ్చి జైలు భరోసా కూడా ఎనకాడే ప్రసక్తి లేదని చెప్తున్నాను. నీకు ఎందుకు ఇంత ఆయనపైన కక్ష? నీ సొంత కేసులే దండ్రిగా ఉన్నాయి కదా, 16 కేసులు ఏమని ముద్దాయిగా ఉండవు, వాటికి సహకరించు. నీ కోడికత్తి కేసు ప్రధాన వ్యక్తి నువ్వే కదా, నువ్వు సాక్ష్యం ఆయన కోర్టుకు వస్తే అది తేలిపోతుంది అంటున్నారు, నువ్వు ఎందుకు పోలేకపోతున్నావు? 350 రూపాయలు పెట్టి కొన్ని గొడ్డల కథ ఉంది కదా, రాజకోట రహస్యము, వాటిని తేల్చు. నీ కేసులపైన లేని ఇంట్రెస్ట్ ఇతరులపైన ఉంది. అంటే నువ్వు ఒకరిపైన వేలు చూపించేటప్పుడు నీ వెనకలు 4 ఏళ్ళు చూపిస్తున్నాయి జగన్ రెడ్డి, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ప్రజలంతా గమనిస్తున్నారు, ఎన్నో కేసులు ఉన్నాయి నీ కేసులు, అవన్నీ ఏమని ముద్దాయిగా ఉన్నావు కదా, వాటికి అన్నీ సహకరించాలా. నువ్వు నిజంగా దీంట్లో తప్పు చేశాడు అందు ఆధారం లేని తీసుకుంటామా మేము అని మాట్లాడుతున్నావు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, నువ్వు నీ బలా నాయకులు అందరూ కూడా త్వరలోనే రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ తిరగదోడి మీ అందరినీ కూడా జైలు బెయిలు ఇన్లో జైలు బెయిలు ఇన్లో తిరిగే సాలవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని తెలియజేస్తున్నాను.